2024 ఎన్నికల్లో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ విచ్చలవిడిగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ విమర్శించారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో కమిషన్ ఘోరంగా విఫలమైందని కెఏ పాల్ మండిపడ్డారు. నాలుగో దశలో ఎన్నికలు నిర్వహించి 20 రోజుల పాటు ఈవీఎంలను కాపుకాయాల్సి రావడం దారుణమని అన్నారు. ఎన్నికల్లో టీడీపీ వైసీపీ గెలిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పూర్తవుతుందని అటు భరత్ గాని ఇటు ఝాన్సీ లక్ష్మి గాని దాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ప్రధాని మోదీతో పాటు మాజీ ప్రధానిలు మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు, దేవే గౌడ్ తదితరులు తనకు పూలమాలలు వేసి గౌరవించారని పేర్కొన్నారు. కెఏ పాల్ గెలవకపోతే విశాఖ నగరం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2-3 రోజులు కాపలా కాదు, ఈ గొడవలు అవ్వకపోను. అసలు ఎలక్షన్ కమిషనే తప్పు చేసింది. 4th ఫేజ్ లో పెట్టి మోదీ గారికి కానీ, మన్మోహన్ సింగ్ కానీ, దేవగౌడికి కానీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీకి కానీ, పివి నరసింహరావు కానీ ఎప్పుడు నేను సాల్ కప్పలే. వాళ్ళందరూ నాకు సాల్ కప్పారు, నన్ను గౌరవించారు, నాకు పూలమాలలు వేశారు మోదీ గారితో సహా. అంతకుముందు 8 మంది ప్రైమ్ మినిస్టర్లు. అలాంటిది నేను ఒక ఆర్వో ఇలా కూర్చుంటే నేను నిలబడి నేను ఫార్మ్ ఇచ్చి ఎందుకు ఈ గతి నాకు? మిమ్మల్ని రక్షించడానికి, స్టీల్ ప్లాంట్ని కాపాడడానికి, విశాఖను అభివృద్ధి చేయడానికి. ఇప్పుడు భారత్ వచ్చాడు అనుకుందాం, ఝాన్సీయో ఏం చేస్తారు? వైజాగ్కి ఉన్నది స్టీల్ ప్లాంట్ పోద్ది, నిరుద్యోగ సమస్య పెరిగిపోద్ది, విశాఖపట్నం సర్వనాశనం అయిపోద్ది.